మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పటం ఖాయమైపోయింది. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఏమిటనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయనకు బలమైన పట్టు ఉండటమే ఇందుకు కారణమనే చెప్పాలి. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం తన భవిష్యత్తుకు సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో తన అనుచరులు మద్దతుదారులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాను బీఆర్ఎస్లో కొనసాగే అవకాశం లేనట్టుగా పొంగులేటి స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుని పరోక్ష విమర్శలు చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. పొంగులేటిని పార్టీలో చేర్చుకుని ఖమ్మంలో బలపడాలని కాషాయ పార్టీ భావిస్తోందని, ఇందుకు తెర వెనుక మంతనాలు కూడా జరుగుతున్నాయని ప్రచారం కూడా ఉంది. చేరికల కమిటీ సారథి ఈటెల కూడా పొంగులేటితో భేటీ అయ్యారనే వార్తలు వినిపించాయి. అంతేకాక పొంగులేటి అమిత్ షాను కూడా కలవనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు. మరోవైపు ఖమ్మంలో బలమైన నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఆయనకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానాలు వెళ్తున్నాయి. రేవంత్ రెడ్డి కూడా అభయం ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఏ పార్టీలో చేరాలనే దానిపై తొందరపడి నిర్ణయం తీసుకోకూడదనే ఆలోచనలో పొంగులేటి ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఆయన అనుచరులు కమలం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయనతో పాటు మరో కీలక నేత బీజేపీలోకి చేరికకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన కోరన్ కనకయ్య పొంగులేటితోనే కలిసి నడుస్తానని తేల్చి చెప్పారు. అంతేకాక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తన ముఖ్య అనుచరులతో పొంగులేటి నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాన్ని కోరం కనకయ్యే దగ్గరుండి చూసుకోవటం గమనార్హం. ఇక పొంగులేటి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తామని, ఆయన ఎటు వెళ్తే అటే తాము కూడా అని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా కోరం కనకయ్య బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కోరం కనకయ్యతోనూ ఈటెల మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది. వీరిరువురు కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని స్పష్టమవుతోంది.